ఈరోజు గెటప్ కింగ్స్ లో గెటప్స్ ఏంటో చూసుకోవాలనంటే లెట్స్ వెల్కమ్ కార్తిక్ అలాంగ్ విత్ యాదమ్మ రాజు. సినిమా తీయాలంటే కావాలి ప్రొడ్యూసర్, ఈ రోజు మా కంటెంట్ టీచర్. బాలేదా? సరే, బాధలో ఉంటే తాగుతారు సిగ్నేచర్, ఈ రోజు మా కంటెంట్ టీచర్. ఈ రోజు నీ కంటెంట్ టీచర్ బాగా చేయకపోతే నీకు ఉండదు ఫ్యూచర్. ఫ్యూచర్ ఇంకోటి ఇంకోటి ఇంకోటి, పళ్ళు బాగుండాలంటే కావాలి ప్రెసిడెంట్, టీచర్ కూడా ఉండాలంటే కావాలంటే స్టూడెంట్. ఏంట్రా రాజు సార్, స్కూల్ కు టైం కి రావాలని తెలీదా? అది నా క్వశ్చన్ కాదు సార్. స్కూల్ కు ఎందుకు లేట్ అయింది? ఎందుకు లేట్ అయిందంటే మధ్యలో వచ్చేటప్పుడు పిట్ట దొరికింది సార్. పిట్ట ఏం దొరికిందా? పిట్ట దమా ఖరాబ్ చేసింది మధ్యలో వచ్చి. ఏం చేసినావు ఇప్పుడు? ఏం చేసినా దమా ఖరాబ్ అయింది. గుట్ట మీద కేసి ఇసిరి కొట్టినా దెబ్బ చచ్చిపోయింది. అది పిట్ట కదా? అవును సార్. పిట్ట కదా చెప్పరా అంటే పిట్ట కదా ఇది? పిట్ట కదా కాదు సార్, ఇది ప్యారెట్ కదా? ప్యారెట్ కదా. అవును, ఇంకొకటి ఉండాలిగా వాడేడి. ఏమో సార్ నాకు తెలియదు, నేను చిన్నప్పటి నుంచి కరెక్ట్ టైం కి వస్తా కదా సార్. అరే షూటింగ్ టైం కి వచ్చినావారు? ఇంకో స్టూడెంట్ ఏడి సార్, వాడిని రమ్మను, ఫస్ట్ వాడిని రమ్మను రా. షూ లేకుండా వచ్చిన లేదురా సార్? బట్ అంటే దేవాలయం కదా, దేవాలయానికి షూ వేసుకోవద్దు, అందుకే వేసుకోలేదు. అరే అరే సార్, మే కమిన్ సార్. కమిన్ కాదురా, టైం కి రమ్మన్నానా లేదా? టైం కి రమ్మన్నారా లేదా? ఎక్కడికి వెళ్తున్నారు? ఏ ఎక్కడికి వెళ్తున్నారా? నిన్న ప్రిన్సిపల్ గారు ఏమో స్కూల్ కి రమ్మన్నారు, మీరు ఈ రోజు టైం కి రమ్మన్నారు. దేనికి రావాలో తెలియపోతే ఎలా సార్? టైం కి స్కూల్ కి రావాలి. ఓహో, టైం కి స్కూల్ కి రావాలి. ఓ, స్కూల్ లోనే టైం ఉంటదా? ఏదింది, ఏం రాసుకొని వచ్చు? ఏం రాసుకొని వచ్చావురా? మీ పేరు మాస్టర్, మీ పేరు మాస్టర్, మీకు లేదు. అరే నీకు లేదు, నాకు లేదు. అరే ఇదేం ఆనందం రా దరిద్రుడా. అలే రాజు, ఎట్లా? అరే గమ్మను కూర్చోపే. అరే హరి సార్, నిన్నెందుకు రాలేదురా? నిన్న 1 ఇయర్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది సార్, అందుకే రాలేదు. 1 ఇయర్ బ్యాక్ దెబ్బ తగిలింది, రాలేదా? 1 ఇయర్ 365 డేస్ అవుతుంది రా. 1 ఇయర్ బ్యాక్ దెబ్బ అయింది సార్, అందుకే రాలేదు. వన్ ఇయర్ బ్యాక్ అంటే ఈ చెవు బ్యాక్ విన్నారా? ఈ చెవు బ్యాక్ అంట ఏదిరా దెబ్బ? ఏదిరా అబద్ధం ఆడతాం ఏంటి? అబద్ధం ఆడతాం ఏంటి సార్? మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. ఓహో, నీ డీసెంట్? నాది ఫాక్స్ అంటూ. నాది అది సార్. ఏది? ఇది బుక్, టెక్స్ట్ బుక్ ఇవ్వండి, కూర్చోండి. ఫస్ట్ క్వశ్చన్, అశోకుడు రోడ్డు కిరువైపులా చెట్లు ఎందుకు నాటించాడు? సార్ నాకు తెలుసు సార్. మధ్యలో నాటిస్తే బాగోదని అన్నామంటే నాటుతా అనవు కదా? వద్దా అయితే. సార్ నాకు తెలుసు సార్. చెప్పురా, నువ్వు చెప్పు. మధ్యలో నటించద్దని చెప్పారు కదా సార్. నేను ఇప్పుడు అదే చెప్పాను కదా, మధ్యలో నటిస్తే బాగుండదని చెప్పొద్దని చెప్పానా? మళ్ళీ నేను చెప్తే బాగుండదని చెప్పినా. మంచి అది కాదురా, ఆడు చెప్తే బాగుండదు, అందుకే నేను చెప్పాను. కూర్చో, మధ్యమా కూడా ఆడు తెలుసు సార్. హరి సార్, ఇప్పుడు మనం సామాన్య శాస్త్రం గురించి మాట్లాడుకుందాం. వద్దు సార్, సామాన్య శాస్త్రం వద్దు. ఎందుకు? సామాన్య శాస్త్రం వచ్చే సామాన్యులుగా ఉండిపోతాం. సెలబ్రిటీ శాస్త్రం చెప్పండి, సెలబ్రిటీ రావచ్చు. అరే ఇప్పుడు సామాన్య శాస్త్రానికి ఆ పేరు ఎందుకు వచ్చింది తెలుసా? ఎందుకు సార్? ఇప్పుడు సామాన్య శాస్త్రాన్ని ఫస్ట్ మాన్య అనే టీచర్ చెప్పింది అనమాట. వాళ్ళ ఇంటి పేరు సొరంగం, అక్కడ సాధిసి మాన్య కడేశారు సామాన్య. రే రే ఎక్కడికి రా రే. మాన్య దగ్గర పోతున్నా. ఎందుకు? మీకంటే ఆమెనే బాగా చెప్తారు. హరి చెప్పండి సార్. ఇది సూర్యుడు తెలుసా? సూర్యుడు ఇట్నే ఉంటాడు తెలుసా? సూర్యుడు కాదు, గడ్డాలు గడ్డాలు. ఇది చంద్రుడు. ఓకే సార్. సూర్యుడికి చంద్రుడికి మధ్య దూరం ఎంత? సూర్యుడికి చంద్రుడికి మధ్య దూరం ఎంత సార్?
చెప్పరా నువ్వు చెప్పు ఎంత నువ్వు చెప్పరా నువ్వు చెప్పరా వాణి చెప్పంటున్నావేంట్రా 20 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఎట్లా చెప్పినావు చెప్పు మా ఊర్లో సూర్యుడు ఉంటాడు పక్కింట్లో అరే నువ్వు చెప్పరా మా ఊరు ఏం చెప్తున్నాంటే మా ఊర్లో సూర్యగడ ఉంటాడు పక్క ఊర్లో చంద్రగడ ఉంటాడు ఆ ఊరికి ఈ ఊరికి 20 కిలోమీటర్ల దూరం అందుకే అలా చెప్పాడు పంచి నువ్వు చెప్పావు కదా ముందుకు రా అది ఇట్లా తెలియని సార్ ఎట్లా అయినరా వెళ్ళిపో నీ వాళ్ళు నాకు దెబ్బలు తగులుతున్నాయి అందుకే గుర్తు పెట్టుకుంటే గుర్తు పెట్టుకోవు టైం గుర్తు పెట్టుకోవు హరి చెప్పండి సార్ మొన్న వాడు చాక్లెట్ అడిగావు నువ్వు వాడు ఇయ్యలేదు అన్నావు ఎందుకు కంప్లైంట్ చేసావు చాక్లెట్ గురించి సార్ ఏదైనా సమానంగా సమానంగా పంచాలి కదా సార్ అవును రెండు చాక్లెట్ ఉంచుకొని తినేస్తాడు సార్ ఆడు రెండు నువ్వే తింటున్నావారా ఒక చాక్లెట్ ఉంచుకొని తింటలే సార్ నోట్ తోటి తింటున్నా నోట్ తోటి తింటున్నా లేదు పంచు ఉన్నది చెప్పు ఉన్నది చెప్పు నాకు తెలియదు సార్ ఆ క్వశ్చన్ రెండున్నప్పుడు సగం సగం పంచుకోవాలి సమన్యాయం ఇంపార్టెంట్ అర్థమైందా ఇప్పుడు 8 యాపిల్ ఉన్నాయి అనుకో నువ్వు 4 తీసుకోవాలి నేను 4 తీసుకోవాలి 4 చాక్లెట్స్ ఉన్నాయి అనుకో నువ్వు 2 తీసుకోవాలి నేను 2 తీసుకోవాలి వెరీ గుడ్ వెరీ గుడ్ ఎందుకు ఇస్తా నేను ఎందుకు ఇస్తా మా అయ్య కష్టపడి నేను దుకాణంలో కొనుక్కుంటే ఏం చేయాలా నేను రాజు నీకు తెలుస్తలేదు రా రాజు ఇట్రా చేసాపు సార్ చేసి ఆపేట్లయితే సార్ వీడికి సమన్యాయం అర్థం కావట్లేదు మీరు లెక్కలు చెప్పండి సరే హరి లెక్కలు సరిగ్గా చూడండి ఇప్పుడు 2 2 4 3 3 9 వెరీ గుడ్ మీరు ఏమన్నారు ఏమన్నాను ఆడ దగ్గర రెండు 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 తీసుకున్నారు అందరికి సమన్యాయం అన్నారు అవును ఈ 2 2 4 చేసినప్పుడు 3 3 కూడా 4 వేస్తాను కదా సార్ సమన్యాయం అవుద్ది మై కమెంట్ సార్ ఏ ఇది సార్ సార్ అప్పటి నుంచి సార్ ఇది నట్టు నట్టు అని వచ్చింది సార్ ఇప్పటికి స్కూల్ కి లేట్ గా వచ్చింది కదా లేట్ గా వచ్చింది రాగ్నా సిట్రా ఇన్ని నిలబడు ఇది మా క్లాస్ కాదు అయ్యో సార్ బయటకు వస్తే నీకు ఉంటది బాయ్ అబ్బాయి ఎవడో విత్తింది సార్ ఫస్ట్ రాత్రి పప్పు పడుతున్నాడు చెప్పండి అమ్మాని అందుకే బయటికి రా అని చెప్పా అరే అవినాశ్ పొద్దు పొద్దు పోరాలా మీరు రే రాత్రి నువ్వు ఏం తిన్నావు రా పప్పు పప్పు మళ్ళీ ఒకటి వేసిన అరే హరి చెప్పండి సార్ ఎల్కేజి అంటే ఏంటి ఎల్కేజి అంటే ఎల్ అనే అక్షరం ఒక కేజీ ఉంటే దాన్ని ఎల్కేజి అంటారు సార్ అది కాదు సార్ నేను చెప్తా యూకేజీ అంటే నువ్వు చెప్పు నీకు యూకేజీ అంటే నువ్వు ఒక కేజీ సార్ నేను కేజీ అంటరా యూగా సార్ యూ అంటే యూ అందుకే ఒక కేజీ సరే అరే రాజులే నిన్న ఒక క్వశ్చన్ అడుగు చెప్పు మోటార్ తిరగాలంటే ఏం చేయాలి తిప్పాలి అయ్యో ఏం చేయాలి పుట్టే జోక్ జోక్ చేద్దాం కొట్టు చేద్దాం కొట్టు నువ్వు కొట్టు నువ్వు కొట్టు చేద్దాం బయటికి రా నీకు ఉంటది అమీర్పేట కదా నీది అరే సార్ రా కొడతారు రా అరే ఆడ అమీర్పేట ఉంటారా అరే ఏంద్రా చేద్దాంరా దూరం జరుగు చేయనుకున్నాం కదా ఇదంతా కాదు సార్ మాకు పాఠాలు చెప్పండి వేడి పదార్థాల గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అర్థమైందా వేడి పదార్థాలు అంటే వేడిగా ఉంటాయి అరే రాజు సార్ నీకు తెలిసిన ఆట పదార్థం గురించి చెప్పు పక్కింటి ఆంటీ సార్ పక్కింటి ఆంటీ సార్ పక్కింటి ఆంటీ అరే అలా మాట్లాడచ్చు సార్ నువ్వు చెప్పు ఆట పదార్థాలు ఏంటి చెప్పు సన్నీ లియోన్ సన్నీ లియోన్ రాజులే టైటానిక్ ఎలా మునిగిపోయింది నువ్వు చెప్పరా ఫస్ట్ తడిచిపోయింది తర్వాత మునిగిపోయింది ఇప్పుడు ఎలా ఉంది అబ్బా తడిచిపోయింది సార్ నీకురా మొత్తం మునిగిపోయింది సార్
ఇంకొక అద్భుతమైన మాస్టర్ మీది అప్పుడే ఇంత అవుతుంది ఇప్పుడు ఇంత అవుతుంది. Sir, can I go to toilet? No, no toilet. Sit down. Sir, do it again. సిగ్నల్ జంప్ చేస్తే ఏమవుతుంది? హై జంప్ లాంగ్ జంప్? హై జంప్ లాంగ్ జంప్ బెటర్. హై జంప్ లాంగ్ జంప్ ఏంటి నువ్వు చెప్పరా రాజు? సిగ్నల్ జంప్ చేస్తే ఏమవుతుంది? కాలు బెనుకుతా. కాలు బెనుకుద్దా? చేయదాపు. ఇప్పుడు మీరు గడ్డాలు వచ్చినాయి కదా, మీకు మిసాలు కూడా వచ్చినాయి కదా, వచ్చాయి మీకు. ఇప్పుడు వేరే సిలబస్ కూడా చెప్తా. అమ్మాయిలను పడేయడం మూడు రకాలు. ఒకటి అమ్మాయి లుక్స్ తో పడతారు, రెండు టాక్స్ తో పడతారు, మూడు టచ్ తో పడతారు. కానీ మా బస్తీలో అట్లా కాదు సార్. ఏంటి తాయి పడతారు? అరే పేరెంట్స్ మీటింగ్ మీ నాన్న ఎందుకు రాలా? మా నాన్న పోలీసులు అరెస్ట్ చేశారు సార్. ఎందుకు రా? ఏం చేశాడు? షాప్ లో వస్తువులు అమ్ముతుంటే అరెస్ట్ చేశారు సార్. షాప్ లో వస్తువులు తప్పే ఉందిరా, దాన్ని అరెస్ట్ చేయండి. అంటే అది మా షాప్ కాదు సార్. మీ నాన్న ఎందుకు రాలే? మా నాన్న లేడు. మా నాన్నకి మోషన్స్ దొడ్డికి. ఫ్యామిలీ ఫ్యామిలీ ఏదైనా? మేము మొత్తం పోతూనే ఉంటాం. మరి స్కూల్ కిందకి వచ్చిన పోగా ఏదో బతిమారు వచ్చిన అమ్మాయి ఎవడో చల్.